ప్రకాశం జిల్లా కొండపిలో అఖిల భారత రైతు కూలీ సంఘం మాదిరిలో ఆర్టీసీ డిపో వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మల్లాద్రి, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు నాగరాజు, సిపిఎం నేత మస్తాన్, డిపిఎంఎస్ అధ్యక్షుడు కొండ్రు కోటయ్య, తెలుగుదేశం రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి రావిపాటి సీతమ్మ, వామపక్షాల కార్యకర్తలు బంద్ లో పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ దేశాలు రాష్ట్రాలకున్నటువంటి క్రమంలో కరోనా మహమ్మారిలో ప్రజలు అనుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజలు అనుకోకపోగా ప్రజల మీద భారాలు పెట్టడానికి కోసంగా ప్రయత్నిస్తా ఉంది. ఈ కరోనా మహమ్మారిలో ఈ రెండు దశల్లో కూడా ప్రజలు ఆదుకోవడం కోసం నిత్యావసర వస్తువులు ఇవ్వాలి, అదే క్రమంలో నెలకి 7000 రూపాయలు ఇవ్వమని చెప్పి ఈ రాష్ట్ర దేశ ప్రభుత్వాలు అడుగుతా ఉంటే ఏమాత్రం కూడా పెన్షన్ పెడతా ఉంది. వీటికి వ్యతిరేకంగా దళిత గిరిజన ప్రజా సంఘాలతో పాటుగా వామపక్షాలు అదేవిధంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనే అందరూ కూడా ఉద్యమ అంశాలు చేస్తూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఈ విధానాలను విడనాడి ఈ యొక్క రైతులకి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టుబెట్టేటువంటి 3 నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అండ్రా మాల్యాద్రి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. దాదాపు 10 నెలలుగా ఢిల్లీ నగరంలో లక్షలాది మంది రైతులు పోరాటం చేస్తున్న ఎటువంటి చట్టాలని గురించి మాట్లాడకుండా మొత్తం నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ బీజేపీ, ఇది ప్రజల వ్యతిరేక పార్టీ. ప్రజలకు వ్యతిరేకంగా మొత్తం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే కాదు, అనేక ప్రజల సొమ్మైన ప్రభుత్వ రంగ సంస్థలు, విశాఖ ఉక్కు, రైల్వే, బ్యాంకులు, మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే 3 బంద్లు జరిగినాయి. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ కొండేపిలో కూడా మొత్తం వ్యాపార రంగం అందరూ కూడా ఈ బంద్కు సహకరిస్తూ ఉన్నారు. ఈ బంద్ జయప్రదం చేయాలని చెప్పి ప్రజలను కూడా అఖిల భారత రైతు కూలీ సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.